నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం గ్రాండ్గా థియేటర్లలో రిలీజ్ అయింది వివేకాత్రేయ దర్శకత్వంలో డీవీవి దానయ్య నిర్మించిన ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించింది ఎస్ జే సూర్య విలన్ గా చేశాడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా చేసింది మూవీ టీమ్ దీంతో సరిపోదా శనివారం పాజిటివ్ బస్ తో రిలీజ్ అయింది ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే సూర్యకి చిన్నప్పటి నుంచి కోపం ఎక్కువ సూర్య తల్లి అతని చిన్నప్పుడు చనిపోయే ముందు కోపం కంట్రోల్ చేసుకోమని కావాలంటే ఆ కోపాన్ని వారంలో ఒక్కరోజే చూపించమని ఈ వారం రోజులు ఆ కోపానికి కారణం కరెక్ట్ అయితేనే కోపం చూపించమని చెప్తుంది దీంతో సూర్య తనకు వచ్చిన కోపాలన్నీ బెరీజు వేసుకొని శనివారం పూట చూపిస్తూ ఉంటాడు ఈ కోపం వల్ల తన అక్కని కూడా దూరం చేసుకుంటాడు చారులత కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదిస్తుంది ఆమెకు పోస్టింగ్ ఇచ్చిన స్టేషన్లో ఎస్ఐ దయానంద్ రాక్ష లాంటివాడు అతని కారణంగా చారులతకి సూర్యతో పరిచయం అవుతుంది అసలు సూర్య శనివారం మాత్రమే కోపం చూపించడం వల్ల వచ్చిన ఇబ్బందులు ఏంటి సూర్య చారులతలో ప్రేమలో పడతారా సూర్య అక్క తమ్ముడికి మళ్ళీ దగ్గర అసలు దయానంద్ గొడవల్లోకి సూర్య ఎందుకు ఎంటర్ అయ్యాడు ఇదే ఈ సినిమా స్టోరీ సరిపోదా శనివారం మూవీలో ఓ హీరో హీరోయిన్ వల్ల ఒక ఏరియాలోని ప్రజల కోసం నిలబడటం అనే రెగ్యులర్ కథని అమ్మ ఎమోషన్ను అలాగే శనివారం మాత్రమే తన కోపం చూపించడం అనే పాయింట్స్తో కొత్తగా చూపించారు అయితే సినిమా కథని నవలగా కొన్ని విభాగాలుగా విడగొట్టి వివేక్ ఆత్రేయ తనదైన స్టైల్లో స్క్రీన్ ప్లే చూపించాడు సినిమాలో కొత్తదనం లేకపోయినా హీరో విలన్ ఎలివేషన్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఎక్కడా బోర్ కొట్టకుండా దాదాపు మూడు గంటలు నిడివి సినిమాని బాగానే చూపించారు యాక్షన్ సీక్వెన్స్లు ఎలివేషన్ షార్ట్స్ మాత్రం అదరగొట్టారు అక్కడక్కడ కామెడీ వర్కౌట్ అయింది నాని అన్ని సినిమాల్లో లాగే ఈసారి కూడా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు కానీ ఇందులో నటరాక్షసుడు అనిపించుకునే ఎస్ జె సూర్య నానికి విలన్ గా నటించడంతో కొన్ని చోట్ల ఎస్ జే సూర్య నాని డామినేట్ చేశాడు అనిపిస్తుంది విలన్ గా సూర్య పోలీస్ పాత్రలో అదరగొట్టేశాడు కానిస్టేబుల్ పాత్రలో ప్రియాంక మోహన్ క్యూట్ గా మెప్పించింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం జెక్స్ బిజోయ్ అదరగొట్టాడు పాటలు మాత్రం యావరేజ్ మాస్ నే ఎక్కువగా టార్గెట్ చేసి తీసిన ఈ మూవీకి హిట్ టాక్ వచ్చింది